Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సమావేశం అయిన తర్వాత అది చివరా లేకపోతే ఇంకా ఉందా అనేది అక్కడ వచ్చిన సభ్యుల అభిప్రాయాల ప్రకారం తెలుస్తుంది. చివరి అనేది ఏ రకంగా మనం చెప్తామండి, సో మేబీ రివేన్ అసెంబ్లీ అనేది ఉంటుంది. ఇంకా 20 అన్నప్పటికీ డేటు 13, ఇంకా 7 రోజులు ఉంది. ఇంకా 1-2 సమావేశం అవ్వాలా, ఇంకా ముఖ్యమంత్రులతో ఈ విషయం మాట్లాడగల అభిప్రాయాలు ముందు చెప్దామా, లేకపోతే అంతా ఒకేసారి చెప్దామా, ఏంటో ఆలోచన, ఇంకా ఇవన్నీ ఇంకా పెద్దలతో ఎవరితో మాట్లాడాలా, అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత దాన్ని టేక్ కాల్. అవన్నీ సమావేశం జరిగితే తెలుస్తుంది, కానీ సమావేశంలో మాట్లాడకంటే ఏ రకంగా తెలుస్తుంది. ఒక్క విషయానండి, రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉంది, రైతుల పట్ల ఎవరికి లేదు. నిజమైన రైతు ఎవరు ఉన్నారో వారికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీదే కాకుండా అదే కాకుండా ఇంకేదైనా వారు కానీ ఇంకా సవరణ చేసినా ఇంకేమైనా కావాలని ఇంకా కోరిన అది కాకుండా వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నాయి. ఏదైనా సరే ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది, వారి గురించి మాత్రం పూర్తిగా సానుకూలంతో ఉంది. నాకు నా దగ్గరికి మొన్న కొంతమంది రైతులు వచ్చారు, నాలుగు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తానని చెప్పాను. వారు వారి అభిప్రాయాల్లో చాలా మటుకు వచ్చి సానుకూలంగా దాన్ని స్పందించి అవి చేసే అవకాశం ఉన్న అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు సమావేశంలో కూడా చెప్తాను. ఎస్ఐన్ ల్యాండ్ జీవోని రద్దు చేయండి, ఎస్ఐన్ ల్యాండ్ జీవో ఇష్టోకే వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు, కానీ ఏదైతే ఒరిజినల్ ఎస్ఐని ఉన్నారో ఒరిజినల్ ఎస్ఐనికి ఇస్తే మాకు ఇబ్బంది వస్తుందండి. మేము వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడో 20-30 సంవత్సరాలు తీసుకున్నాము, అది మా మేము మీకు హ్యాండ్ఓవర్ చేస్తాం కాబట్టి మాకే చెట్లు చేయన్నారు. దాని మీద సాధ్య అసాధ్యాల్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చి అవి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి అది పరిశీలించడం జరుగుతుంది. ఇంకా డిస్కషన్లో వస్తే ఎంతగానో సబ్ కమిటీ దాన్ని పరిశీలిస్తుంది, అంత ఉద్యోగుల విషయాలు కానీ అవి అన్నీ కూడా ఏదైతే ఫైనలైజ్గా వస్తుందో దాంతోపాటు రిలేటెడ్గా ఉంటాయి విషయాలన్నీ కూడా. ఒక్కరోజా, 2 రోజా, 3 రోజులు అనేది ఏది విషయం ఏది డిస్కషన్ ఉండేది ఒక్క విషయం కాదు, కాదు దీంతో పాటు రాష్ట్రంలో అనేకమైన విషయాలు అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి, అవన్నీ కలిపి అసెంబ్లీలో పెడతారు. జిల్లాల వారీగా అభివృద్ధి చేసే అంశం మీద కూడా చర్చిస్తున్నట్టున్నారు కదా. జిల్లాల వారి అనేది మా విధానం కదా, అది మా పార్టీ విధానం, అది మా పార్టీ ఆలోచన, అది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. అది 13 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చేయాలి, ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో వాటి అవసరాలు ఏవి తెలుసుకోవాలి, అప్రస్తుతంగా ఉన్న ఏవైతే విషయాలు ఉన్నాయో జిల్లాల్లోనూ వాటికి శాశ్వతమైన పరిష్కారం తేవాలి అనే ఆలోచనతోనే ఆలోచిస్తున్నా, మా ప్రక్రియకే ముందుకెళ్తుంది.